లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీల్లో ఉద్యోగ నియామకాలకు విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ఉత్తర అమెరికా, యూరప్, సింగపూర్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల విద్యార్థులను నియమించుకునేందుకు పోటీ పడ్డాయి. ఐఐటీ ఖరగ్పూర్కు ఈసారి అంతర్జాతీయ సంస్థలు వెల్లువెత్తాయి. ఈ విద్యా సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 51 కంపెనీలు నియామక ప్రక్రియను పూర్తి చేశాయి. ఐఐటి బాంబేలో తుది దశ నియామకాల ప్రక్రియ పూర్తయితే గాని ఈ ఏడాది అంతర్జాతీయ కంపెనీలు ఏ ఐఐటికి ఎక్కువగా సందర్శించాయన్న వివరాలు లభ్యం కావు. అయితే ఇప్పటి వరకు పూర్తయిన నియామక ప్రక్రియను పరిశీలిస్తే ఖరగ్పూర్ తర్వాత ఆ స్థానం హైదరాబాద్కు దక్కుతుంది. హైదరాబాద్ ఐఐటిని సందర్శించిన అంతర్జాతీయ కంపెనీల సంఖ్య 38. ప్లేస్మెంట్లలో ఐఐటి హైదరాబాద్ ఈసారి పాత ఐఐటీలు ఎన్నింటినో అధిగమించి రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఢిల్లీ, బాంబే ఐఐటీలలో నియామకాల ప్రక్రియ ఇటీవలే మొదలైంది. జనవరి ఆఖరుతో పూర్తవుతుందని, ఆ తరువాత ఐఐటీల వారీగా నియామకాలు చేపట్టిన జాతీయ అంతర్జాతీయ కంపెనీల వివరాలు వెల్లడిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఐఐటి హైదరాబాద్ ఉద్యోగ నియామకాల్లో కొన్ని ఐఐటీలను దాటిపోయింది. ఈ విద్యా సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 38 అంతర్జాతీయ కంపెనీలు అడుగుపెట్టాయి. ఐఐటి మద్రాసుకు 34, ఐఐటి కాన్పూర్కు 22, ఐఐటి బీహెచ్యు వారణాసి 11, ఐఐటి గువాహటి 25 కంటే హైదరాబాద్ ఐఐటి అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. వచ్చే జనవరి నుంచి మొదలయ్యే తుది సీజన్ నియామకాల తర్వాత అంతర్జాతీయ కంపెనీల సంఖ్య పెరుగుతుందని ఐఐటి హైదరాబాద్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఐఐటి విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఆఫర్ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, ఉబేర్, పేపాల్తో పాటు యాక్సెంచర్, జపాన్, డెస్కేరా, హనీవెల్ వంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ 100 పైగా విద్యార్థులకు 1,00,000 అంతకంటే ఎక్కువ ఆఫర్ చేయడం విశేషం. ఉబేర్, పేపాల్ వంటి అమెరికన్ కంపెనీలు తక్కువ సంఖ్యలో విద్యార్థులను నియమించుకున్నప్పటికీ కనిష్టంగా 60,00,000, గరిష్టంగా 1,00,000 మేర వేతనాలను ఆఫర్ చేశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన నియామకాల్లో ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ విద్యార్థుల్లో 60% అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. అంతర్జాతీయ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందిన వారికి అమెరికా, సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే ఉద్యోగాలు దక్కాయి. ఇలా ఉద్యోగాలు పొందిన వారికి సంబంధిత కంపెనీలే వర్క్ పర్మిట్ తీసుకుంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.